క్రీస్తునందు ప్రేమైన సంఘమా దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములు శుభములు సమాధానమును కలుగును గాక ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క బహున్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనము ప్రారంభము. యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఏలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినెవా వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి కనుక విమర్శ సమయమున నినెవే వారు ఈ తరమ వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరమ వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. మన విశ్వాస జీవితానికి, పరిశుద్ధతకు, పవిత్రతకు ఏది లోపమైనదో అతి లోపముగా ఉన్న దానిని ఆత్మదేవుడు అలనాడు యేసయ్య భూలోకములో ఉన్నప్పుడు వారిలో ఉన్నటువంటి అమాయకత్వము లేక అజ్ఞానము, వారిలో ఉన్నటువంటి అవిశ్వాస్యత లేక అవిధేయత, ఆ దేవాతి దేవుని యొక్క వాక్యమును విని గ్రహించలేని స్థితి, మందమతులుగా ఉండుట, ఈ యొక్క పరిస్థితిని ఆయన యోచించి వారిని హెచ్చరించిన స్థితిని మనం అక్కడ చూస్తూ వస్తున్నాం. దేవాతి దేవుడు వారితో మాట్లాడిన మాట అనగా అవిశ్వాసులైన వారికి, అనగా వాక్యము వింటారు, విని వాక్యంలో ఉన్న సత్యములను ఎరుగని వారిగా ఉంటారు. అవి విన్నవారు అవి మరిచిపోయి వారికి వారిగా వారి క్రమంలో వారు జీవిస్తూ ఉంటారని దేవాతి దేవుడు మాట్లాడిన మాటలను, కొన్ని సత్యాలను ఈ దినాన మనము నేర్చుకుందాం. మన యొక్క జీవితంలో ఏది మేలైనదో, ఏది శ్రేష్టమైనదో మనము మరచి జీవిస్తున్నామని దేవాతి దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నారు. పరిశుద్ధ గ్రంథములు వాక్యమును అనేక సార్లు వింటుంటాం, అనేకములైనటువంటి సత్యాలను కూడా గ్రహిస్తూనే ఉంటాం, అనేకములైనటువంటి పరమ సత్యాలు పరమ జ్ఞానాన్ని కూడా మనము విని వాటిని ఉచ్చరిస్తూనే ఉంటాం, వాటిలో ఉన్నటువంటి మెలకుతనాన్ని కూడా గ్రహించి మనకు మనముగా జీవిస్తున్న విధానాన్ని కూడా ఈ దినాన మనము గుర్తించుకోవాలి. అయితే అతి వాక్యానుసారము జీవించడానికి, అందులో సత్యమనిగి ఆ దేవాతి దేవుని నమ్మిక ఉంచడానికి మనము కొద్దిపాటి అలసత్వాన్ని కలిగి ఉంటున్నామని దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. వీఆర్ నాట్ ఏబుల్ టు ఎస్ఎస్ అవర్ సెల్ఫ్ టు స్టాండ్ విత్ ద జీసస్. యేసయ్యతో ఉండటానికి మనకు మనంగా ఎస్ఎస్ చేసుకోకుండా, మనకు మనముగా నిలవబడక మన యొక్క జీవితాల్ని గడుపుతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి ఆలోచన సరణి ఎలాంటిదంటే, స్వార్థపూరితమైనటువంటి మనస్సులు కలిగిన వారిగా ఉంటుంటాం. వాక్యానికి, నీ పర్సనల్ యాక్టివిటీస్కి,
విరోధంగా ఉన్నప్పుడు వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తాం, మన పర్సనల్ యాక్టివిటీస్ కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనకారుడు ద్వారా ఒక సత్యాన్ని మనకు తెలియజేసినాడు. 119వ కీర్తనలో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. 119:36లో ఉన్న సత్యాన్ని తద్రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. లోభము తట్టు కాక నీ శాసనమును తట్టు నా హృదయము తిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములో నడుచుకుంటూ నన్ను బ్రతికింపుము. భక్తుడు తెలియచేస్తున్నాడు, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవనికి నీ సేవకునికి దాని స్థిరపరచము. దావీదు భక్తుడు నేర్పిస్తున్నాడు, లోభము వాక్యాన్ని నేర్చుకోవడానికి బదులుగా ఈ లోకంలో ఉన్న పరిస్థితుల కొరకు మనం ప్రాధాన్యత ఇవ్వడం అనేది తగదు. ఏమేమి మనలో ఉండాలంటున్నాడు భక్తుడు? ఒకటి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఈ కన్నులు వ్యర్థమైన వాటిని చూస్తున్నాయేమో, ఆ దినాల్లో కంటే ఇప్పుడు ఎక్కువ వ్యర్థమైన వాటిని చూస్తానికి కన్నులకి అట్రాక్షన్. వాటిని మొట్టమొదటిగా మనం ఆపివేయాలి. నీ మార్గంలో నడుచుకోవడానికి నన్ను బ్రతికించమంతే, నేను బ్రతికేది నీ మార్గంలో ఉండటానికే అని దేవునితో నీవు మాట్లాడాలి. వ్యర్థమైన వాటిని అలాగనే కన్నులకు మార్గముని నన్ను బ్రతికించడానికి నీ శాసనములు తట్టు హృదయ వాక్యానుసారము జీవించడానికి నా హృదయాన్ని తిప్పుము. నీవిచ్చిన వాక్యము ద్వారా ఏమవుతుందంటే, వాక్యాన్ని విశ్వసించినప్పుడు దేవుని యందు భయభక్తులు పుట్టిస్తాయి. వాటిని స్థిరపరచుకొని నీవు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడాను ఆ పరిసయ్యులు అనేవారు, శాస్త్రులు అనేవారు దేవాతి దేవుని యొద్ద కలిగిన వారుగా లేరు. ఉన్నే ఈ అద్భుతం చేయి చూస్తా, ఈ సూచక్రియ చేయి చూస్తా, ఆ యొక్క అద్భుతాలు చూసి ఆనందించటమే. అంతేకాని వారికి దేవుని యొద్ద విశ్వాసత ఏ మాత్రము కనపడట్లేదు. దావీదు భక్తుడైతే మనకు ఒక సలహా ఇస్తున్నాడు, ఈ లోకము తట్టు మన మన మనస్సులో ఉండకుండా నీ శాసనము నా హృదయంలో ఉంచమని అడుగుతున్నాడు. అదే రీతిగా ఆయన మాట్లాడుతున్న మాటను మనం చూస్తూ వస్తున్నాం. కన్నులు వ్యర్థమైన నాటలు చూడకుండా, అదే రీతిగా మార్గంలో నడుచుకుంటూ నన్ను నీ మార్గంలోనే నేను ఉంటాను, నన్ను బ్రతికించుము. అదే రీతిగా నీ ఇచ్చిన వాక్యమును మనుష్యులలు నీ భయమును పుట్టించుతున్నది కాబట్టి దాన్ని నాకు స్థిరపరచమని ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. మరి ఒక సత్యాన్ని దావీదు తెలియజేస్తున్నాడు, నీ ఆజ్ఞలను జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవచ్చేయము. విశ్వాసకుండవలసినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడాను దేవాతి దేవుడు మనుష్యులలో చూడట్లేదు. ఊరికనే ఆ వాక్యం అంటే ఆ టైం అంటే వస్తారు, వింటారు, పోతారు. కానీ వారి యొక్క అండర్స్టాండింగ్ పవర్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ ఆ రీతిగా ఉండట్లేదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నాడు. మరి యొక్క సత్యాన్ని సామెతల గ్రంథంలో చదువుకుందాం. 18:1 చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. 18:1, వేరుండు గోరువాడు, స్వేచ్ఛాసారముగా నడుచుకునేవాడు అంటే వాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి. దేవునికి విరోధముగా ఉండాలని ప్రయత్నం చేస్తే పరమ జ్ఞానానికి విరోధిగా ఉంటావు. కాబట్టి ఆ స్థితిలో నువ్వు ఉండవద్దని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అతి స్వార్థపూరితమైనటువంటి ఈ లోకరీతిగా ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండకూడదని ఆత్మదేవుడు మన మాట్లాడుతున్న మాటని నీవు నేను గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:20 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా. విగ్రహారాధన జారత్వము, విగ్రహారాధన విచారము, ద్వేషములు కలహము,
మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతలు అసూయలు అత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము అటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇవన్నీ కూడాను శరీర కార్యాలు, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. వాక్యానికి ఇవన్నీ విరుద్ధము, వాక్యానికి ఇవన్నీ కూడా విరుద్ధమే. కాబట్టి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఎలాగ అర్హత సంపాదించుకుంటావు? సంపాదించుకోవని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పీ 1:17 కూడా ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. అసూయ చేత, కొందరు అసూయ చేత, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు అని అయితే నా బంధకములతో కూడా నాకు శ్రమతోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు. వీరైతే నేను సువార్త పక్షమును వాదించుటకు నియమింపబడిన ఎరిగి ప్రేమతో ప్రకటించుతున్నారు. ప్రకటించే బోధకులు కూడా ఒక సత్యాన్ని ఆత్మదేవుడి దినాన తెలియచేస్తున్నాడు. దేవుని ప్రేమను కలిగి వార్త సువార్తీకరణ చేయాలి, కానీ తక్ష, ఈర్ష్య, ద్వేషము, అసూయ అవి మనస్సులో కలిగి ఉండి వారితో నీవు వాక్యం బోధించకూడదు. ప్రేమతో నేను వాక్యాన్ని బోధించాలి. ఆ స్వార్థభూతమైన స్థితి నీకు ఉండకూడదని ఆత్మదేవుడు నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. 2:13 ఫిలిప్పీ, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యస్సుని కలుగు చేసుకునేటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యస్సుని కలుగు చేయవాడు దేవుడే. నువ్వేదన్నా పనిచేయి, దాన్ని చేసేది దేవుడే అని నువ్వు విశ్వసించాలి. ఆ రీతిగా నీ విశ్వాస్యతను నువ్వు బలపరచుకోవాలని దేవాతి దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని గుర్తించుకోవాలి. అదర్వైజ్ శాపం ఉన్నది, ఉగ్రత ఉన్నది అనే మాటను కూడా మనము గుర్తించాలి. యెషయా 10:6, భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపెదను, దోపుడు సొమ్ము దోచుకొనుటకును కొల్ల పెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులకు జనములను గురించి వారికి ఆజ్ఞాపించదను. ఎంతకంటే ఇప్పుడు జరుగుతున్న దానికంటే ఎక్కువేం జరగదు. ఇవన్నీ రేపు జరుగుతాయని దేవాత దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసాన్ని గురించి, దేవుని యందు భయభక్తుల గురించి, వాక్యానుసారం జీవిస్తున్న వారి గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలను మనము గుర్తించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 17 కూడా దేవుడు మాట్లాడుతున్న మాటని ఒకసారి గుర్తు చేసుకుందాం. 17:17 ఉన్న సత్యాన్ని చూస్తున్నాం. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖ తరములారా, మీలో మీతో నేనెంత మా కాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహితమే వారిని నా ఎద్దకు తీసుకుని రండి అని చెప్పాను. విశ్వాసము లేని మూర్ఖ తరము వారులని దేవుడు వీరిని హెచ్చరిస్తున్నాడు. శిష్యుణ్ణి సహించనంటున్నాడు. అట్లాంటి వాళ్ళని, విశ్వాసం లేని వారిని దేవుడు సహించడట. మనము ఆ గుంపులోకి వస్తున్నామేమో మనం గుర్తించుకోవాలి. అదే రీతిగా దేవాతి దేవుడు మరి యొక్క సత్యాన్ని అపొస్తల కార్యములు భక్తుడైనటువంటి ఆ పేతురు మాట్లాడుతున్న మాటను కూడా చూసినా. 2:40 ఇక్కడ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరపు వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించను. మూర్ఖులకు అంటే వంకర టింకర బోధలు, సత్యం ఎరుగక వాటిని అనుసరించేవారు, వారికి విరోధముగా మీరు ఉండండి అని దేవాతి దేవుడు మూర్ఖులని మాట్లాడుతున్నాడు. అదే రీతిగా మూర్ఖ తరములారని మాట్లాడుతున్నాడు. అదే రీతిగా వ్యభిచారులారని మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు. తీతు పత్రికలో కూడా 1:12 మనం ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. తీతు 1:12 ఆత్మదేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు.
తీతు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను సోమరులకు తిండిపోతులై ఉన్నారు. ఏమని అంటున్నాడు దేవాతి దేవుడు? తిండిపోతులు, సోమరిపోతులు, అదే రీతిగా అబద్ధికులు, దుష్ట మృగములు ఎల్లప్పుడూ ఇదే పని. వీటికి ప్రాధాన్యత ఇవ్వకండి. దేవాతి దేవుడు ఇదినాన మనతో మాట్లాడుతున్న స్థితిని, మనకి ఇచ్చినటువంటి నామన క్లేచర్ని కూడా మనం గుర్తించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. 1 కొరింథీ 1:22 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. చాలా మంది సూచక్రియలు, అద్భుతాలు కావాలంటుంటారు. చాలా మంది వాక్యములు ఏమన్నా ఇంకా ఇంకా మర్మాలు మర్మాలు చెప్తారని ఆలోచిస్తుంటారు. ఏ గుంపులోకి చెందేవో నువ్వు గుర్తించుకో. మర్మాలు ఏ నేర్పిస్తాడు నీకు విశ్వాసం ఉంటే, నీకు ఆయన నమ్మితే నీకు దేవాతి దేవుడు పరమ సత్యాలని నీకే ఇస్తాడు. ఆ వాక్యం కొరకు ఎదురు చూసారు చాలా మంది. అలా ఉండరాదు. ముందు విశ్వాసములు మీరు భద్రపరచుకోండి. ఈ యొక్క అద్భుతాల గురించి మీరు చూడకండి. ఈ రెండు జరుగుతానే ఉంటే ఆటోమేటిక్ గా, ఈ రెండు ఆటోమేటిక్ గా మన జీవితాల్లో జరుగుతాయి. మీరు చేయవలసిందల్లా ముందు దేవుని యందు నమ్మిక ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న మాటలను మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి నారులారా, అపొస్తల కార్యములో కూడా ఏ రీతిగా పౌలు భక్తుడు యోచిస్తున్నాడో మనం చూస్తున్నాం. 28వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. పౌలు, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరాదని మీ ప్రజలకు వెళ్ళి చెప్పము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా వీని మనస్సారా గ్రహించి నా వైపు తిరుగా నా వలన స్వస్థత పొందకుండినట్లు వారి హృదయములు కొవ్వి ఉన్నది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్ని నేర్లందరూ పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరు గాక, వారు దాని విందురు. దేవునికి స్తోత్ర. పౌలు భక్తుడు మరి యొక్క సత్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా తెలియచేసిన మాటను యెషయా భక్తుల ద్వారా మళ్ళీ రియటరేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మందమతి వింటారు వింటారు ఓహా ఊ అంటుంటారు కానీ గ్రహించరు. ఎన్నో అద్భుతాలు కన్నులారా చూస్తారు కానీ బలపడరు దేవునితో. కొవ్వుపట్టు హృదయాలు కొవ్వుపట్టుని అంటున్నాడు దేవాతి దేవుడు. చెవులు మందంగా ఉన్నాయి అంటున్నాడు దేవాతి దేవుడు. నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నావో ఇదినా నా దేవుడు నిన్ను నన్ను అడుగుచున్నారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. మత్తయి 13:14 ఒక సత్యాన్ని చదువుకుంటున్నా. సేమ్, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు తృప్తికొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినటకు మందమైనవి, వారి కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకున్నారని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది. యెషయా కూడా అదే చెప్పారు. కాబట్టి మనం ఏ గుంపులో ఉన్నామో దేవాతి దేవుని యొక్క ఉగ్రతతో కూడిన మాటలు మనము ఆ గుంపులో ఉన్నామా అని మనము తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము గుర్తించుకోవలసిన వారంగా ఉంటున్నాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని ఏ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 17వ వచనము, పేతురు తనకు కలిగిన దర్శనమేమయ్యుండునో అది తనలో తనకు ఎంత తోచకుండగా కొన్నేలి పంపిన మనుషులు సీమోనీ ఏదని విచారణ తెలుసుకుని వాకిటి నిలిచి ఇంటి వారిని పిలిచిరి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలు మనము గుర్తించుకోవాలి. 14వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నా.
హల్లెలూయా హల్లెలూయా వద్దు ప్రభు నిషిద్ధమైనది పవిత్రమైనది ఏదని నేను అపవిత్రమైనది నేను తినలేదని చెప్పాను ఇక ఇదే కస్టమ్స్ ట్రెడిషన్స్ తోనే సత్యాన్ని ఎరగక మనం ఇక్కడ అందులో బంధింపబడి ఉంటున్నామేమోనని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న స్థితిని మనము గుర్తించుకోవాలి. స్వార్థపూరితమైనటువంటి మనస్సులు మనకు ఉండకూడదని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. స్వార్థంతో కూడిన పరిస్థితులు వాక్యమును నిన్ను వినజాలనియవు, వాక్యంలో ఉన్న సత్యమును తెలుసుకోననియవు. భక్తుడైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినటువంటి ఒక సత్యాన్ని మనము చదువుతూ వస్తున్నాం. హల్లెలూయా. నాబాలు దావీదు గురించి 1 సమయాలు 25:1 ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు లిఖించారు. 25:1 సమూయేలు మృతి చెందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశ స్థలంలో అతని సమాధినిచ్చి తన దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవాతి దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట దేవుడు తెలియజేసిన పరిస్థితి. సమూయేలు మృతి చెందగా ఏమైంది దావీదుకి? తన ఇంటి నివేశనములో అతని సమాధి చేసిన తరువాత లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. ఎందుకు జరిగింది? అక్కడ నాబాలుకు చెందినటువంటి ఆస్తులు అంతా కూడా కాచి కాపాడాడు. స్వార్థపూరితమైనటువంటి నాబాలు దావీదునకు విరోధముగా ప్రవర్తించిన వాడిగా ఉన్నాడు, తర్వాత మరణమునకు గురి కాబడిన వాడిగా ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇదినాన తెలియచేస్తూ ఉన్నాడు. ఎస్తేరు గ్రంథము 6:6 కూడా ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎస్తేరు గ్రంథము 6:6 ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 6:6 ఎస్తేర్ రాజు గణపరచన అపేక్షించిన వారికి ఏమి చేయవలనని రాజు అతను అడగా, ఆమె నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచనని అపేక్షించునని తనలో తానని రాజుతో ఇట్లను రాజు గర్భరిశ్రీ చేయనగా రాజు ధరించుకుని రాజు వస్త్రములు రాజు ఎక్కు గుర్రమును రాజు తన మీద ఉంచుకొని రాజగిరిని ఒకటికి తీసుకొని రాగా. ఆమాను ఎంత స్వార్థపరుడంటే యొక్క మొద్దకాయని తప్పుడు సాక్ష్యములతో రాజు దగ్గర పెట్టినప్పుడు స్వార్థపూరితమైన పరిస్థితి ఉన్నప్పుడు తనకు తానుగా మరణములకు గురి అయిన పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ రీతిగా స్వార్థపూరితమైనటువంటి మనస్సును మనం కలిగి ఉండకూడదని, దేవుని వాక్యానుసారము జీవించడానికి మాత్రమే మన జీవితాలను గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. యేసయ్య భూలోకంలో ఉన్నప్పుడు చెప్తున్నాడు. యోనా కంటే అధికుడు ఇక్కడున్నాడు, మీ ముందున్నాడు, గొప్పవాడు ఇక్కడున్నాడు. సల్మాన్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా చెప్తేనే నినివే దేశస్తులు అందరూ విన్నారు. రాజు నుంచి పశువులతో సహా గోనె పట్టుకొని జీవించారు. మీరు అది చూశారు కూడా, దేవుని మాట విన్నారు. అయితే మీరు ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మీరు వినలేకపోతున్నారు, నా దైవజనులు చెప్తున్న మాటలు మీరు వినలేకపోతున్నారు. మీకు రేపు యోనా ప్రజలు తీర్పులో నిలబడి మేము చూడు అన్యులైన వారము లేచి ఒక సాక్ష్యం చెబుతున్నాము, మేము వినగానే మేము కూర్చున్నామని, ఆ బూడిదపై కూర్చున్నామని, గోనె పట్టు కట్టుకున్నామని, మారు మనసు పొందామని, పశ్చాత్తాపంతో ఉన్నామని వారు మీ మీద సాక్ష్యం చెబుతున్నారు. అదే రీతిగా అన్యదేశపు రాణి అయినటువంటి షేబ జ్ఞానము నిమిత్తం సొలొమోన్ రాజు దగ్గరికి వచ్చి జ్ఞానం పరమ జ్ఞానం గురించి తెలుసుకున్న స్త్రీగా ఉంటున్నది. దేశాంతరముల నుంచి వచ్చి ఖండాంతరముల నుంచి వచ్చి ఆ బిడ్డ నేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. పరమ నుంచి వచ్చిన దేవాతి దేవుడు మీ యొద్ద ఉండి అనేక సత్యాలు చెప్తుంటేనే మీరు వినటలేదు. ఆ స్త్రీ కూడా రేపు మీ మీద నిలబడి ఒక సాక్ష్యం చెబుతుంది. ఆ తరము వారే కాదు, ఈ తరము వారి మీద కూడా స్పాన్ ఆఫ్ లైఫ్
race, not race, span of life. ఆ రోజున ఎవరైతే యెషయా భక్తుని కాలంలో ఉన్నారో, యేసయ్య కాలంలో ఉన్నారో, మనం మన కాలంలో ఉన్నారో, మీరందరి పైన యోనా ప్రజలు, నినివే ప్రజలు శేబారాణి నిలబడి మనకు విరోధముగా సాక్ష్యం చెబుతారని మనము గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. రెండు పేతులు 2:20లో ఉన్న సత్యాన్ని ఒకసారి చదువుకుందాం. రెండు పేతులు 2:20లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రభువును రక్షకుడని యేసు క్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మార్గము తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. దేవాతి దేవుని విశ్వసించి ఆయన మార్గంలో నడుద్దాం. అంత మాత్రమే కాకుండా దేవాతి దేవుని యొక్క విశ్వాసం మనం తొలగిపోవద్దు. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని భద్రపరచుకొని దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మీరు విన్నారు. మూర్ఖతనులారా, మందబత్తులారా అనే మాటలతో మనల్ని హెచ్చరించినట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. యెహెజ్కేల్ భక్తుడు 47వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 47లో ఉన్న సత్యము ఈ రీతిగా లిఖించబడి ఉన్నది. 47:7లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. నేను తిరిగి రాగా నరపుత్రుడా నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తీసుకుని వచ్చింది. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనపడింది. అప్పుడు ఆయన వారితో ఇట్లా, ఈ నీళ్లు ఉమికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు వారి అరాములోనికి దిగి సముద్రములో పడినప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన కార్యాన్ని మనము చూస్తాం. దేవాతి దేవుని యొక్క బహోన్నతమైన మహాకృప తద్రీతిగా ఉప్పు నీళ్లు తీపు నీళ్లుగా మారే దినాల్ని మనము చూడబోతున్నాం. దేవాతి దేవుడు ప్రకటన 2:7లో ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉంటుండగా ఈ రీతిగా మనము చదువుతూ, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుకున్న మాట నిన్ను కాక, జయించు వారికి దేవుని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిద్దరు. దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసంలో కొనసాగుదాం, పరిశుద్ధతో జీవితాం. దేవుడు నీ కట్టి స్థితిని అనుగ్రహించబోతున్నాడని నీవు గ్రహించబద్దడు పోతున్నా. 22:2లో హల్లెలూయా, హల్లెలూయా. అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయను, ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక శాపగ్రస్తమైనది ఏది ఉండదు. కాబట్టి మన విశ్వాస్యతను ఆత్మీయతను బలపరచుకొని మనకు మనముగా సిద్ధపరచినటువంటి యోగ్యతలో ఉందాం. దేవుని యొక్క ఆ యొక్క పరుషములతో కూడిన మాటలకు మనము ఆ గుంపులో ఉండకూడదు. ఆత్మీయతతో కూడినటువంటి గుంపులోని మనం ఉందాం. దేవుని పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించను గాక. ఆమే. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అయినా మా యొక్క విశ్వాస జీవితంలో వాక్యానుసారము జీవించటగా మందమతలుగా ఉంటున్నామేమో, మూర్ఖతరముగా ఉంటున్నామేమో, అజ్ఞానులుగా ఉంటున్నామేమో. నాయన మమ్మల్ని పరిశీలించినందుకు స్తోత్రాలు. నాయనా మా హృదయములు కొవ్వినవిగా ఉంటున్నామేమోనని మీరు మమ్మల్ని పరిశీలించినందుకు స్తోత్రాలు. తద్రీతిగా జీవించగా నీ అందు భయభక్తులు కలిగి జీవించే విశ్వాస జీవితము మాకును మా బిడ్డలందరికీ అనుగ్రహించబడను గాక. వారి వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బలహీన పరిస్థితులు యేసు నామములో విడుదల చేయబడను గాక. ప్రతి కుటుంబాన్ని మీ పాదసన్నిధి పెడుతున్నాను స్వామి. అయినా భర్తకును, భార్యకును, బిడ్డలకును, తల్లిదండ్రులకును శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. కుటుంబంలో ఉన్న ప్రతి బలహీన పరిస్థితులు యేసు నామములో విడుదల చేయబడను గాక. శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడను గాక. బహోన్నతుని, మహాదేవుని మహాకృప భద్రపరచబడను గాక. మీరు మా దేవుడిని ఒక సాక్ష్యం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞత అభివందనములు చెల్లించుకుంటున్నాను. అయినా కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి స్వామి, విడుదల చేయండి. మీరు చేయగల దేవుడు,
విశ్వసించిన వారికి అనుగ్రహించే దేవుడవు. అట్టి కృప నా బిడ్డలతో సిద్ధీకరింపజేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. యమునస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి స్తోత్రాలు, చదువుని బట్టి స్తోత్రాలు, ఉద్యోగం బట్టి స్తోత్రాలు, వివాహం బట్టి స్తోత్రాలు, గర్భఫలం బట్టి స్తోత్రాలు, అపవాదిని తరిమి వేసినందుకు కృతజ్ఞతలు. అదే రీతిగా నాయన అనేక సంవత్సరములుగా ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, మీరు గర్భఫలములు ధరింపచేయండి, ఉద్యోగములు ఇవ్వండి నాయన. అదే రీతిగా నాయన మీరు ఇచ్చిన చదువులను బట్టి స్తోత్రాలు, వివాహములను బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానము వివేకము దాయచేయబడినగాక. వృద్ధులు ఉన్నారు నాయన, భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు, ఆదరణ దాయించేయండి, ప్రార్థనా జీవితం దాయించేయండి, స్వస్థతలను గ్రహించండి. వారి వారి బిడ్డలు అనేక ప్రాంతాల ఉద్యోగాలు కలిగి వెళ్ళారు. ఇక్కడ క్షేమమైన సమాచారం దాయించేయండి నాయన. నాయన అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, ఆఫ్రికా దేశం, అదే రీతికి నాయన కువైట్, మస్కెట్, జపాన్ నాయన, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, రష్యా దేశాల్లో ఉన్నారు. వారిని ఆశ్చర్యకరంగా మార్చి అనుగ్రహించండి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా నైనా, ఆస్ట్రేలియన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ నైనా, మీరు ఇచ్చినట్టు అమెరికన్ కంట్రీస్ లో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించగా మార్చండి, కృపలో భద్రపరచండి. అయినా చిన్న చేతి పనులు చేస్తున్న వారిని ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఉన్న చీకటిని విడుదల చేయండి నాయనా. వారి కుటుంబంలో ఉన్న చీకటిని విడుదల చేయండి అయినా. ఆర్థిక స్తోమతలు చనిపరిచి పనులు దాయిచేయండి అయినా. ఉద్యోగములు చేస్తున్నారు, ఆయా ప్రాంతాలకు తిరుగుతున్నారు, మీ సన్నిధి ఉంచండి స్వామి. కరోనా నుంచి దూరపరచండి. అధికారులతో మీరు మాట్లాడండి. వ్యవసాయం చేస్తున్న బిడ్డలు ఉన్నారు, దూరత్తుల ఫలితం దాయించేయండి అయినా. ఆ పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వాదకరముగా మార్చుకున్నందుకు స్తోత్రాలు నైనా. వారి కుటుంబాల్లో నేను శాంతి దాయించేయండి, దూరంతల ఫలితం దాయించేయండి నాయనా. అదే రీతిగా నైనా కరోనా నుంచి విడుదల చేసి మీరే మహిమపరచబడుతున్నందుకు స్తోత్రాలు. ప్రపంచ మానవాళికి శాంతిని ఇచ్చినందుకు స్తోత్రాలు. అధికారులకు అధిపతులకు జ్ఞాన వేగము దాయించేసినందుకు స్తోత్రాలు. అదే రీతిగా నైనా ప్రతి మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతున్న జూమ్ ఆరాధన అక్రమాన్ని మీరు ఆశ్చర్యకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. ఇక్కడ బలపరచండి, భద్రపరచండి. ఆదివారం జరుగుతున్న ఆరాధనను పరిశుద్ధాత్మ శక్తితో ఉజ్జీవింప చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. శక్తివంతమైన దేవుని మహాకృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. అగ్ని కాంచెలు సంగమ చుట్టూ నా బిడ్డల చుట్టూ ఉంచినందుకు స్తోత్రాలు. ఆత్మ కార్యములు జరిగించి మీరే మహిమ పరచబడుతున్నందుకు స్తోత్రాలు. ఈ దినమున డానియల్ మామగారునైనా మీ సన్నిధికి వచ్చారు. ఆ కుటుంబానికి ఆదరణ దాయించేయండి స్వామి. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింప చేసినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటూ ప్రభును తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చిన తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిను గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరును గాక. మా నిద్రాహారం మాకు దాయించేయండి. మా ఇళ్ళ ప్రాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధమును క్షమించము. శోధ నుండి తీగ, కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయ్యుంటావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పలుకున్న ప్రతి ఆత్మకును, విశ్వాసుకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడు, సర్వ మానవాళిని కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించిన దేవుడు, త్రియేక దేవుని మందిర పరిచయను ఆత్మతో నింపి పరిశుద్ధపరిచి నూతన ఉజ్జీవమును దాయచేసిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. అవే ప్రైజ్ ది లార్డ్. Have a blessed day, my dear children. God bless you all. God bless you all. God bless you. Thank you. God bless you. Shashvata Mainadi Neemunayira Chupinayira.